ఫ్రెండ్స్, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఓ మంత్రి ఎంతగా తన ముద్రను మంత్రివర్గం మీద, రాష్ట్ర పరిపాలన మీద వేశారో, ఇప్పుడు అదే మంత్రి ముఖం చాటేసి కనీసం విజయవాడ పరిసరాల్లో కూడా కనిపించట్లేదనే మాట వినపడుతుంది. ఎవరా మంత్రి? నారాయణ. ఇప్పుడు నారాయణ నారాయణ అని ఎన్నిసార్లు పిలిచినా నారాయణ కనపట్టలేదు. ముఖ్యంగా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కార్పొరేట్ శక్తులకు పెద్దపీట వేయొద్దని మరి పార్టీలోని సీనియర్ నాయకులు మంత్రులు ఎంత చెప్పినా చంద్రబాబు పెడచెవిన పెట్టారు. నారాయణ లాంటి వ్యక్తిని, నేరుగా ఎన్నికల్లో గెలవలేని వ్యక్తిని తీసుకొచ్చి మంత్రిని చేసి కీలకమైన మున్సిపల్ శాఖను ఒప్పచెప్పారు. అంతేకాకుండా రాజధాని అభివృద్ధి విషయంలో నారాయణదే కీలక బాధ్యతగా మారిపోయింది. నారాయణ మాట వేదమంత్రంగా నడిచింది. కానీ ఓడిపోయిన తర్వాత అసలు ఆ నారాయణ ఎక్కడా అనబన్నే కనపట్టలేదు. విజయవాడ పరిసరాల్లో లేరు, కనీసం మరి హైదరాబాద్లో ఉన్నట్టు కూడా తెలియటం లేదు. ఆయన మరి ఆచూకీ కనపడటం కష్టంగా ఉంది. నారాయణ, మరి రాజధాని భూముల విషయంలో లేదా సిఆర్డీఏ చేపట్టిన కార్యక్రమాల విషయంలో అనేక అవకతవకలకు బాధ్యుడని ఇప్పుడు చెప్తున్నారు. మరి ఆ నారాయణ కనపడితే ఏం జరుగుతుంది? ముఖ్యంగా అనేక అక్రమ కట్టడాలకు లేదా రాజధాని విషయంలో జరిగినటువంటి అనేక కట్టడాల విషయంలో పొరపాట్లకు లేదా కాంట్రాక్టులకు సంబంధించి నారాయణపై అనేక రకాల ఆరోపణలు వచ్చాయి. వాటన్నిటికీ ముఖ్యమంత్రి నేరుగా బాధ్యత వహించాలని మరి నారాయణ భావిస్తే భావించి ఉండవచ్చు. కానీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా రాజధాని భూముల విషయంలో కానీ లేదా ఇతరత్ర అక్రమ కట్టడాల విషయంలో కానీ గట్టి చర్యలు చేపట్టబోతున్నట్టు తెలియగానే నారాయణ ముఖం చాటేశారు. అయితే ఒకవేళ చర్యలంటూ ప్రారంభమైతే ముందుగా కేసులు ఎదుర్కోవాల్సి వచ్చేది నారాయణ మాత్రమే. ఆ తర్వాతే ముఖ్యమంత్రి కానీ లేదా ఆయన కుమారుడు ఇతర మంత్రివర్గ సభ్యులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ నారాయణ మాత్రం ఏ విధంగానూ తప్పించుకోలేరు, నారాయణకు తప్పించుకునే అవకాశం కూడా లేదని చెప్తున్నారు. పార్టీలో నెంబర్ టూగా ఒకప్పుడు వెలిగిపోయిన నారాయణ తీసుకున్నటువంటి కీలకమైన నిర్ణయాలు ఇప్పుడు పార్టీకి గుదిబండగా మారాయి. పార్టీ వద్దన్నా కాదన్నా కూడదన్నా కూడా ముఖ్యమంత్రి నేరుగా ఆయన్ను ప్రోత్సహించడం వల్ల, ఆయనకు మరి కీలకమైన బాధ్యతలు అప్పగించడం వల్ల, ఆయన మాట వేదవాక్కుగా పాటించడం వల్ల పార్టీ పరువు, ప్రభుత్వ పరువు మంటగలిసిపోయాయని ఇప్పుడు అర్థమైంది. అయినా చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే సుఖం లేదు. కానీ కొత్త ప్రభుత్వం తీసుకోబోయే చర్యల వల్ల ముందుగా ఇబ్బంది పడేదెవరు, ముందుగా కేసులు ఎదుర్కోపోయేదెవరు అంటే తెలుగుదేశం వర్గాలు నారాయణ పేరే చెప్తున్నాయి. కానీ ఆయన మాత్రం ఒకవేళ కీలకమైనటువంటి నిర్ణయాలన్నీ మరి చంద్రబాబు నాయుడు గారే తీసుకున్నారు, నేను నిమిత్తం మాత్రమే చెప్తే జరిగే పరిణామం ఏంటి? ఇది ఇప్పుడు కీలకంగా మారింది. ఆయన కార్పొరేట్ వ్యవహారాలు చక్కబెట్టుకోవడానికి పార్టీలోకి వచ్చారు, మంత్రి అయ్యారు, మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు, చంద్రబాబుకు దగ్గరయ్యారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఆయన మొన్న ఎన్నికల్లో గెలవరనే విషయం కూడా టీడీపీ పార్టీలోని సీనియర్ మంత్రులు లేదా సీనియర్ నాయకులు చెప్పినట్టు చెప్తున్నారు. అంటే ఆయనపై గెలిచిన అనిల్ కుమార్ యాదవ్ ఒక జూనియర్, అంటే రాజకీయాల్లో జూనియర్, అంత పెద్ద అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఒకసారి ఎమ్మెల్యే గెలిచారు, మళ్ళీ పోటీ చేశారు. కానీ నారాయణ లాంటి వ్యక్తి, ముఖ్యమంత్రికి సన్నిహితంగా వెలిగిన వ్యక్తి, మరి ఎన్నో కీలకమైనటువంటి మంత్రిగా ఎన్నో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తి ఘోరంగా ఓడిపోయారు, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారనే మరి మాట కూడా వినపడింది. అయినప్పటికీ నారాయణ ఓటమి ఘోర పరాజయం. ఇప్పుడు ఏం జరగబోతోంది? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రేపు అమరావతి విషయంలో, మరి కట్టడాల విషయంలో, కాంట్రాక్టుల విషయంలో, భవనాల నిర్మాణంలో జరిగిన అవకతవకల విషయంలో తప్పకుండా చర్యలు ప్రారంభిస్తానని చెప్తున్నారు. మంత్రివర్గ ఉపసంఖ్యం ఈ మేర కసరత్తు జరుపుతోందని చెప్తున్నారు. ఒకవేళ అదే జరిగితే తప్పకుండా ఒక్కటి రెండు కేసులైనా, కీలకమైన కేసులైనా నమోదయ్యే అవకాశం ఉంది. పర్యవసానంగా నారాయణ ముందు మరి కేసులు ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశం ఉంది. ఆయన ఒకవేళ తన ప్రమేయం లేదు, అన్నీ ముఖ్యమంత్రి నిర్ణయం మేరకే చేశారని చెప్పేటట్టయితే ముఖ్యమంత్రి కూడా తప్పకుండా లేదా
ముఖ్యమంత్రి కుమారుడి పేరు చెప్పినట్టయితే ఆయన కూడా తప్పకుండా కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే కార్పొరేట్ శక్తుల్ని మరి చంద్రబాబు నాయుడు పోషించినట్టుగా పెంచి పోషించినట్టుగా ఏ పార్టీ కూడా అంతకు ముందు గతంలో పెంచి పోషించలేదు. మరి సుజనా చౌదరి కానీ, సీఎం రమేష్ కానీ, నారాయణ కానీ చాలామంది కార్పొరేట్ శక్తులు పార్టీలోకి వచ్చి తమ పబ్బం గడుపుకొని ఇప్పుడు వెళ్ళిపోయారు. వారందరి అవసరాల మేరకు పార్టీని వాడుకున్నారని మరి కీలకమైన నాయకులు ఇప్పుడు నోరుప్పుతున్నారు. తెలుగుదేశంలో ఇదొక కీలక పరిణామంగా చెప్పాలి. రాబోయే రోజుల్లో మరి పార్టీ బలోపేతం చేయడానికి తెలుగుదేశం నాయకుడు ఏ విధమైన చర్యలు తీసుకుంటారంటే ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మారిపోయింది. ఇక ముందైనా కార్పొరేట్ శక్తులకు దూరంగా ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళని, రాజకీయ ఫక్తు రాజకీయ నాయకుల్ని మరి ప్రజల ముందు నిలబెడితే, వారినే మంత్రులుగా చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమైనా లేదా ఇంకో ప్రభుత్వమైనా 10 కాలాల పాటు మనజాలుతుంది. చూద్దాం మరి రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో.